హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టిఎఫ్సి మీడియా ప్లానెట్ లీవ్. AK-47 ఈ పేరు వినని వారుండరు. గత కొన్ని దశాబ్దాల నుంచి అటు ఉగ్రవాదుల చేతుల్లో, ఇటు పెద్ద పెద్ద దేశాల సైన్యాల చేతుల్లో చేరి ప్రపంచాన్ని భయపెడుతున్న ఆయుధం. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఎక్కడో రష్యాలో తయారైన AK-47 అత్యంత శక్తివంతమైన రైఫిల్ రంగంలో తిరుగులేని రారాజుగా నిలిచింది. అటువంటి AK-47 కీర్తి నేడు మసకబారే సమయం ఆసన్నమైందని నిపుణులు అంటున్నారు. అందుకు కారణం భారత్ కి చెందిన ఉగ్రం. ఈ మాటలు వినగానే ఉగ్రం రాకతో నిజంగానే AK-47లు ఇంటికి వెళ్లబోతున్నాయా, దీనివల్ల భారత్ రష్యాల మధ్య సంబంధాలు దెబ్బతింటాయా, ఇంతకీ ఉగ్రంలో ప్రత్యేకతలు ఏమిటి వంటి సందేహాలకు సమాధానాలు తెలియాలంటే ఈ వీడియోను అస్సలు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో తయారైన ఆయుధమే AK-47. ఆటోమాట్ కలాష్నికోవా 47 గా పిలిచే ఈ రైఫిల్ ని రష్యాకి చెందిన మిఖాయిల్ టిమోఫేయేవిచ్ కలాష్నికోవ్ అనే వ్యక్తి 1947లో తయారు చేశాడు. అందుకే ఆ రైఫిల్ కి దాన్ని తయారు చేసిన వ్యక్తి పేరు, తయారు కాబడిన సంవత్సరాన్ని కలుపుతూ AK-47 అనే పేరు పెట్టారు. ఈ రైఫిల్ వచ్చినప్పటి నుంచి యుద్ధం తీరుతెన్నులలో ఎన్నో మార్పులు వచ్చాయి. దాదాపు 4 కేజీల బరువు, ఇంచుమించు 500 మీటర్ల రేంజ్ కలిగిన AK-47 ని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఎన్నో దేశాల సేనలు సొంతం చేసుకున్నాయి. దాంతో ఈ తుపాకీపై తీవ్రవాద సంస్థలు, డ్రగ్ ముఠాల వంటి వారు కూడా మోజుపడ్డారు. అయితే AK-47లో కూడా కొన్ని సమస్యలున్నట్లు ఆ తరువాతి కాలంలో గుర్తించారు. వాటిలో మొదటిది దాని రేంజ్. తొలినాళ్లలో AK-47 ఫైరింగ్ రేంజ్ 500 మీటర్లు కాగా, అది కేవలం 300 మీటర్ల వరకే సమర్థవంతంగా పనిచేస్తుందని గుర్తించారు. అప్పటి నుంచి AK-47 రేంజ్ 300 మీటర్లుగా ప్రకటించడం జరిగింది. ఆ తరువాత దాని బరువు. బుల్లెట్స్ తో ఫుల్ గా లోడ్ అయిన AK-47 దాదాపు 4 కేజీల పైనే ఉంటుందని, అంత బరువును ఎక్కువ దూరం మోసుకు వెళ్లడం చాలా కష్టంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. 1960ల కాలంలో AK-47లో ఉన్న లోపాలను సరిచేస్తూ అమెరికా AR-15 అనే మరో రకమైన రైఫిల్ ని ప్రవేశపెట్టింది. ఈ రైఫిల్ AK-47 కంటే కాస్తంత మెరుగ్గా పనిచేసినా దీనిలో ఉన్న కొన్ని లోపాల కారణంగా ఎక్కువ ఆదరణ పొందలేకపోయింది. వాటిలో ప్రధానమైనది ధర. AR-15 రైఫిల్ AK-47 కంటే ఎక్కువ ధర ఉండటంతో ఆ గన్ చిన్న చిన్న దేశాలు, అభివృద్ధి చెందుతున్న దేశాల సేనలు కొనలేకపోయాయి. దానికి తోడు AR-15 కూడా ఫుల్ మ్యాగజైన్ తో 4 కేజీల పైన బరువు ఉండటం, ఫుల్లీ ఆటోమేటిక్ మోడ్ లో 300 మీటర్ల రేంజ్ మాత్రమే ఉండటం ప్రపంచంలోని అన్ని వాతావరణ పరిస్థితులలో అంత సమర్థవంతంగా పనిచేయకపోవడం వంటి ప్రధాన సమస్యల వల్ల ఈ అమెరికన్ రైఫిల్ కి అంతగా ఆదరణ దక్కలేదు. అటువంటి సమస్యలకు చెక్ పెడుతూ మన భారతదేశం ఉగ్రం అనే రైఫిల్ ని ప్రపంచానికి పరిచయం చేసింది. ఇది చూడటానికి అమెరికన్ AR-15 లా కనిపించినా పనితీరు మొత్తం AK-47 కంటే బెటర్ గా ఉండేలా, ఆ 2 గన్స్ కంటే తక్కువ ధరలోనే దొరికేలా తయారు చేసినట్లు అధికారులు చెబుతున్నారు. ఉగ్రం రాకతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన AK-47 మార్కెట్ కి ఖచ్చితంగా గండిపడుతుందని నిపుణులు చెబుతున్నారు. పెద్ద పెద్ద మిస్సైల్స్, యుద్ధ విమానాలు, యుద్ధ నౌకల వంటి భారీ యుద్ధ పరికరాలు చేసుకోకుండా భారత్ ఇప్పుడు రైఫిల్స్ తయారీపై ఎందుకు పడిందనే సందేహం చాలా మందిలో వ్యక్తమయ్యింది. దానికి సమాధానం మన సేనల చేతిలో ఉన్న తుపాకులే. స్వాతంత్ర్యం వచ్చి 7 పదులు దాటుతున్నా మన సేనలకు సరైన ఆయుధాలు లేవనే చెప్పాలి. అందుకు కారణం ముందు ప్రభుత్వాల నిర్లక్ష్య ధోరణి, కావాలని మన సేనలను బలహీనపరిచే దురాలోచన అని కూడా చెప్పవచ్చు. అయితే 10 ఏళ్ల క్రితం ఏర్పడిన కొత్త ప్రభుత్వం దేశ భద్రతను మెరుగుపరచాలనే దృఢ నిశ్చయంతో ఉంది. అందుకు ముందుగా మన త్రివిధ దళాలకు అవసరమయ్యే అన్ని రకాల సదుపాయాలను అందించాలని భావించింది. అందులో భాగమైన ఆత్మ నిర్భర్ భారత్ లో భాగంగా వివిధ రకాల ఆయుధాలను మనమే తయారు చేసుకోవడం మొదలుపెట్టాము. కొన్నింటిని మాత్రం విదేశీ సంస్థలతో కలిసి మన దేశంలోనే తయారు చేసేలా అనేక డీల్స్ చేసుకున్నాము. ఈ 2వ పద్ధతిలో భాగంగా మన దేశం రష్యాతో కలిసి భారత్ లోనే తయారు చేయాలని భావించిన రైఫిల్ AK-203. ఇది AK-47 కంటే మరింత అడ్వాన్స్డ్ రైఫిల్ అని నిపుణులు చెబుతున్నారు. శత్రుదేశంతో యుద్ధం జరుగుతున్నప్పుడు గాని మన దేశ సరిహద్దులలో అక్రమంగా ప్రవేశించే ఉగ్రమూకలతో పోరాడటానికి గాని
సైనికుల చేతిలో ఓ మంచి ఆయుధం ఉండటం ఎంతో అవసరం. ఎప్పుడైతే సైనికుడి దగ్గర ఒక మంచి ఆయుధం ఉంటుందో అప్పుడే అతడు సమర్థవంతంగా పోరాడి శత్రుమూకలపై విజయం సాధించగలడు. అయితే దశాబ్దాలుగా మన దేశ సేనలు ఎప్పుడో కొన్న INSAS రైఫిల్నే వాడుతున్నారు. అవి నేటి తరం అవసరాలకు ఏమాత్రం సరిపోవడం లేదని, మన సేనలకు అధునాతన రైఫిల్స్ కొరత చాలా ఉందని త్రివిధ దళాలు ఎప్పటి నుంచో మొత్తుకుంటున్నాయి. అయినా గత ప్రభుత్వాలు వారి మొరను ఆలకించలేదు. అయితే ప్రస్తుత ప్రభుత్వం కొన్ని సంవత్సరాల క్రితం రష్యాతో కలిసి మన దేశంలోనే AK-203 గన్స్ ని తయారు చేయాలని అనుకుంది. దాదాపు 10 ఏళ్ల పాటు సాగే ఈ డీల్ పూర్తయ్యే సమయానికి రష్యా మీద ఆధారపడకుండా పూర్తిగా 100% మనమే తయారు చేసుకుంటామని నాడు అధికారులు చెప్పారు. ఈ డీల్లో భాగంగా మొదటి 32 నెలల్లో 70,000 రైఫిల్స్ భారత దళాలకు అందించాలి. ఇప్పటికే 5,000 రైఫిల్స్ మొదటి బ్యాచ్ లో భారత్ సేనలు అందుకున్నాయి. అయితే అనుకోని విధంగా రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలవ్వడం, రష్యా పూర్తిగా తన శక్తిని ఆ యుద్ధంలోనే పెట్టడంతో AK-203 తయారీ అర్ధాంతరంగా ఆగిపోయింది. దాంతో మన ప్రభుత్వం ఆత్మ నిర్భర్ లో భాగంగా మన దేశంలో అత్యంత శక్తివంతమైన రైఫిల్స్ ని తయారు చేయాలని భావించింది. అయితే మన దేశంలో ఆయుధాలను తయారు చేసే ప్రైవేట్ రంగ సంస్థలకు రైఫిల్స్ తయారు చేయడంపై అంతగా ఆసక్తి లేదు. అందుకు కారణం, రైఫిల్స్ లో అత్యంత ముఖ్యమైన భాగమైన బ్యారెల్ ని తయారు చేసే సామర్థ్యం మన ప్రైవేట్ రంగ సంస్థల దగ్గర లేదు. ఈ కారణాన ఒకవేళ రైఫిల్స్ తయారు చేసుకోవాలంటే బ్యారెల్స్ ని విదేశాల నుంచి అధిక ధరలు చెల్లించి దిగుమతి చేసుకోవాలి. దానివల్ల రైఫిల్ ధర బాగా ఎక్కువైపోతుంది. అయితే ఈ సమస్యకు చెక్ పెడుతూ మన DRDO సంస్థ రైఫిల్స్ లో అవసరమయ్యే బ్యారెల్స్ ని తయారు చేయడానికి ముందుకు వచ్చింది. దాంతో DRDO కలిసి కొత్త రకపు శక్తివంతమైన రైఫిల్స్ ని తయారు చేయడానికి పలు ప్రైవేట్ కంపెనీలు ముందుకు రాగా, ఆ అవకాశాన్ని మన హైదరాబాద్ కి చెందిన ద్వీప ఆర్మర్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ దక్కించుకుంది. ఈ రెండు సంస్థలు కలిసి కేవలం 100 రోజుల్లోనే ఉగ్రం రైఫిల్ ని తయారు చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ఉగ్రం రైఫిల్స్ ని అంతర్గతంగా టెస్ట్ చేసే పనిలో DRDO మరియు ద్వీప సంస్థలున్నాయి. ఉగ్రం రైఫిల్స్ అత్యధిక ఉష్ణోగ్రతలు, అత్యంత శీతల పరిస్థితులలో, సముద్ర ఉపరితలం నుంచి అత్యంత ఎత్తైన హిమాలయాలపై, నదులు, సముద్రాలలోని నీటిలో కూడా సమర్థవంతంగా పనిచేసేలా సిద్ధం చేస్తున్నారు. ఈ టెస్ట్లలో పాస్ అయితే ఉగ్రం రైఫిల్స్ ని ప్రపంచంలోని అన్ని రకాల వాతావరణ పరిస్థితులలో సమర్థవంతంగా వాడవచ్చు. ఇక ఉగ్రం విజయవంతమైతే నేడు ప్రపంచంలో ఎక్కువగా అమ్ముడుపోయే AK-47, AR-15 రైఫిల్స్ అమ్మకాలు దెబ్బతినే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ ఉగ్రం రైఫిల్స్ ఫుల్ లోడ్ తో 4 కేజీల కంటే తక్కువ బరువు కలిగి ఉండటమే కాకుండా 500 మీటర్ల లక్ష్యాలను సునాయాసంగా ఛేదించగలవు. ఉగ్రం రైఫిల్స్ ఎక్కువ కాలం పాటు సమర్థవంతంగా పనిచేయడంతో పాటు తక్కువ మెయింటెనెన్స్ ఇచ్చే విధంగా కొన్ని కీలక భాగాలను ఉక్కుతో తయారు చేశారు. అలాగే AK-47, AR-15 రైఫిల్స్ ధర కంటే ఉగ్రం ధర బాగా తక్కువ ఉండే అవకాశం ఉందని నిపుణుల మాట. ఉగ్రం సమర్థవంతంగా పనిచేస్తే ప్రపంచ ఆయుధ రంగంలో భారత్ ఓ కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టడం ఖాయమని, ప్రపంచంలోని అనేక చిన్న దేశాలు ఈ రైఫిల్స్ ని కొనుక్కునే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అయితే ఇప్పటికే AK-47, AR-15 రైఫిల్స్ కు అలవాటు పడ్డ దేశాల సేనలు వాటిని వదులుకోవడానికి ఇష్టపడతారా అంటే అది ప్రస్తుతానికి ఒక ప్రశ్న మాత్రమే అని అంటున్నారు. అంతేకాదు, ప్రస్తుతం యుక్రెయిన్ యుద్ధం వల్ల ఆ దేశంపై ఏర్పడ్డ ఆంక్షల కారణంగా రష్యాకి చెందిన AK-47 అమ్మకాలు బాగా దెబ్బతిన్నాయని, దాంతో ప్రస్తుతం ప్రపంచంలో అసాల్ట్ రైఫిల్స్ కొరత ఉందని, దానిని భారత్ తీరిస్తే రష్యాకు అభ్యంతరం ఉంటుందని తాము భావించడం లేదని నిపుణులు చెబుతున్నారు. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్లీ మీ ముందుకు వస్తాను. మరి ఆ వీడియోలు మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి.